జగన్ అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు గడిచిపోయింది. ఇంకో 4-5 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయినా కూడా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కనీసం జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితి. ఏ రంగానికి ఆ రంగం, ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ బలహీనమైన పరిస్థితి కనిపిస్తోంది. జగన్ అధికారంలోకి వస్తూనే అధికార వికేంద్రీకరణ అంటూ 3 రాజధానుల పేరుతో కాలయాపన చేయడం తప్ప ఎక్కడా అభివృద్ధి చేసిన పరిస్థితి కనిపించదు. అందుకే రాష్ట్రం ఏర్పడి 9.5 సంవత్సరాలు పూర్తయిన రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. రివర్స్ టెండర్ల పేరుతో అభివృద్ధికి చెక్ పడిన పరిస్థితి. పోలవరం సహా పలు ప్రాజెక్టుల నిర్మాణం నత్త నడకన సాగుతోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పునాదులుగా నిలిచే అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదని ఇది ఆర్థిక నిపుణుల మాట. గొప్పగా చెప్పుకునే పెట్టుబడులు లేవు. ఒక రకంగా ఓటు బ్యాంక్ రాజకీయాల వలన అభివృద్ధి దిశగా అడుగులు పట్టడం లేదని తెలుస్తోంది. సంక్షేమ పథకాలకు ఇవ్వవలసిన ప్రాధాన్యత కంటే ఎక్కువ ప్రాధాన్యతే జగన్ సర్కార్ ఇచ్చింది. అభివృద్ధిని అటకెక్కించి అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. అయితే అందులోనూ కోతలే ఎక్కువ. జగన్ సర్కార్ కొన్ని పథకాలకు అర్హతలను సవరించి భారాన్ని తగ్గించుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలుగులోకి తెస్తామంటూ ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష వంటి తొందరపాటు నిర్ణయాల వలన ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో మొట్టికాయలు పడేలా చేశాయి. అంతేకాక ప్రభుత్వ విధానాలకు జడిసి ఏపీలో ప్రభుత్వ కాంట్రాక్టులు అంటేనే గుత్తేదారులు ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం రాబడికి మించి ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి నెల అందిన కాడికి అప్పులు చేసి ప్రభుత్వం పెన్షన్లు సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలకు నిధులను భారీగా ఖర్చు చేయవలసి వస్తోంది. రుణ పరిమితికి మించి అప్పులు చేయవలసిన దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భాలు అనేకం. ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలోని విలువైన భూములు, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను సైతం బ్యాంకులకు తనఖాలు పెడుతున్న పరిస్థితులున్నాయి. రోజు రోజుకి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది తప్ప మెరుగుపడని పరిస్థితి. ఇక ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న అనేక నిర్ణయాలు నిర్ణయాలుగానే నిలిచిపోయాయి. అమరావతి తరలింపు, 3 రాజధానుల వ్యవహారం, విద్యుత్ పీపీఎల పునఃసమీక్ష, సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్, గత ప్రభుత్వాలు ఇచ్చిన గృహ రుణాలపై తీసుకొచ్చిన ఓటీఎస్ వసూళ్లు, మండలి రద్దు తీర్మానం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ నిర్ణయాలు అనేకం అర్థాంతరంగా ఆగిపోయాయి. సంక్షేమం తప్ప రెండవ మాట పట్టని జగన్ సర్కార్ సంక్షేమ పథకాల అమలు కోసం అనేక రకాలుగా ప్రజలపై పన్నుల భారం మోపుతోందని ప్రతిపక్షాలు ఓ పక్క ఆరోపిస్తూనే ఉన్నాయి. పెట్రోల్ డీజిల్లపై అదనపు సుంకం, చెత్తపై పన్ను, విద్యుత్ ఛార్జీలు, ఓటీఎస్ వసూళ్లు, భారీగా పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాల అమలుకు సరిపోవడం లేదని, సామాజిక వృద్ధాప్య పెన్షన్లు మినహా అమ్మఒడి, ఆసరా, విద్యాదీవెన వంటి పథకాలను అరకొరా అమలు చేస్తున్నారనే వాదన లేకపోలేదు. దీనికి తోడు ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకునే చర్యల్లో భాగంగా నెల నెల వివిధ పథకాల లబ్ధిదారుల జాబితా కుంజించుకుపోతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఏ వ్యవస్థ అయినా సరే మనుగడ సాధించాలంటే ఆదాయ వ్యయాల విషయంలో కొంతమేర పరిమితులు పాటించవలసిన అవసరం ఉంది. అలా కాదని ఆదాయానికి మించి అప్పులు చేసి మరీ ఖర్చు చేస్తే మాత్రం ఎంతటి వ్యవస్థలైనా కుప్పకూలడం ఖాయం. ఇక తాను అధికారంలోకి రాగానే కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తానని జగన్ పదే పదే చెప్పారు. కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పడేశారు. ఇక అమరావతిని నిర్లక్ష్యం చేయడం వలన రాష్ట్రానికి రావాల్సిన లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి, పక్కనే ఉన్న హైదరాబాద్ నగరానికి వెళ్లిపోయాయి. పోలవరం పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన జగన్ ప్రభుత్వం దాని పనులు ముందుకు సాగకుండా అవరోధాలు సృష్టిస్తూ కాలక్షేపం చేసేసింది. మొత్తంగా 4.5 ఏళ్లుగా సాగిన పాలన జగన్ కు నెగిటివ్ గా మారిందని చెప్పవచ్చు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.